ఎలక్షన్ షెడ్యూల్ రావడంతోనే కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. అయితే ఈ కోడ్ ను స్థానిక అధికారులు పార్టీల నేతలు ఎంత సీరియస్ గా తీసుకుంటారన్న విషయాలపై ఎలక్షన్లు సజావుగా జరగటమా లేదా అన్నది ఆధారపడుతుంది. రూల్స్ అతిక్రమిస్తే కొన్ని సందర్భాల్లో ఈసీ కొరడా జులిపిస్తుంది, ఇంకొన్ని సందర్భాల్లో ఏమీ చేయలేని పరిస్థితి. ఇంతకీ ఎలక్షన్ కోడ్ వస్తే చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి? ఇటీవలే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ, ఎన్నికలు వచ్చిన సమయంలో ఈ సంస్థకు విశేష అధికారాలని రాజ్యాంగం కట్టబెట్టింది. ఒక్క ఆర్డర్తో ఏదైనా జరిగిపోతుందంటే అవునన్న వాళ్ళు ఉండాలి, కాదన్న వాళ్ళు పక్కకు తప్పుకోవాలి. ఎలక్షన్ టైంలో ఈసీ చెప్పిందే ఫైనల్. రూల్స్ అతిక్రమిస్తున్నారని ఆధారాలతో దొరికితే ఏ చర్యకైనా అభ్యర్థులు, ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధపడాల్సిందే. అంతటి పవర్స్ ఈసీకి ఉంటాయి. ఒక్కసారి కోర్ వచ్చాక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై పరిమితులు వచ్చేస్తాయి. కొత్తగా ఏదీ ప్రకటించకూడదు, శంకుస్థాపనలు ఆపాల్సిందే. అధికార పార్టీ ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయకూడదు, ప్రభుత్వ సొమ్ముతో టీవీలు, పేపర్లలో ప్రకటనలు ఇవ్వకూడదు, ప్రచారంలో ప్రభుత్వ పేరుని వాడకూడదు, ఓటర్లు ప్రభావితమవుతారు కాబట్టి కొత్తగా ఎలాంటి పథకాలు ప్రకటించకూడదు, ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీలు మాత్రం ఇవ్వచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు కొత్తగా విడుదల చేయకూడదు, అటు ప్రమోషన్లు కూడా ఆపాల్సిందే. ఇప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలైతే వాటి నియామకం చేపట్టడానికి ఎలాంటి సమస్య ఉండదు. మంత్రులు అధికారిక హోదాల్లో పర్యటనలు చేయడానికి వీలుండదు. ఎలక్షన్ రూల్ ప్రకారం ప్రభుత్వ వాహనాల్ని వాడద్దు. ప్రతిపక్షాలు ఏ విధంగా అయితే సభలకు, ప్రచార ర్యాలీలకు అనుమతి తీసుకుంటాయో అలాగే అధికార పార్టీ కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. హెలీప్యాడ్ల వాడకం, గ్రౌండ్ల వంటి అన్ని విషయాల్లో కూడా అన్ని పార్టీలు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు సమానమే, ఎవరైనా ఈసీ దృష్టిలో ఒకటే. ప్రచారాల్లో స్పీచ్లిచ్చే రాజకీయ నాయకులు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పార్టీలపైన, నేతలపైన విమర్శలు చేసేటప్పుడు ప్రత్యర్థుల పనులు చేయాలి. అంతే తప్ప కుల మతపరమైన అంశాల జోలికి వెళ్లకూడదు. మసీదులు, చర్చిలు, ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాల దగ్గర ఎన్నికల ప్రచారం చేయకూడదు. తాయిలాలు ఇవ్వడం, డబ్బు ఇవ్వడం, మందు, బిర్యానీ పంచడం, గిఫ్టులు ఇవ్వడం వంటివి చేయకూడదు. కులం, మతం పేరు చెప్పి ఓట్లు అడగద్దు, ప్రచారం చేయొద్దు. 50,000కు మించి నగదు తీసుకెళ్తే వాటికి సంబంధించి పత్రాలు చూపాలి. బంగారమైన, ఇతర విలువైన వస్తువులైనా ఆధారాలు చూపితేనే వదిలేస్తారు. అలాగే అభ్యర్థులు ప్రచారాల్లో 40 లక్షలే ఖర్చు చేయాలి. ఎన్నికలకు 48 గంటల ముందు ప్రచారం ఆపేయాల్సి ఉంటుంది. ఇంత తతంగం ఉంటుంది. అయితే ఈసీ నిఘా తమ మీద లేదు అనుకుని చాలామంది రూల్స్ ఉల్లంఘిస్తుంటారు. కొందరు దొరుకుతారు, కొందరు దొరకరు, అంతే.